పదవి దిగిపోయే ముందు బైడెన్ చేసినటువంటి ఒక స్టేట్మెంట్ ఈరోజు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొనేలా చేసింది. అంతేకాదు ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఉక్రెయిన్కి ఇప్పటి వరకు కొన్ని అనుమతులు లేవు, కానీ ఇప్పుడు దీర్ఘకాలిక క్షిపణులను ప్రయోగించమని అమెరికా ఆర్డర్ ఇచ్చింది జో బైడెన్ ప్రభుత్వం. నిజానికి నేను గనక గెలిస్తే ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపుతానని ట్రంప్ చెప్పాడు. జనవరిలో వస్తే గనక ట్రంప్ ఒకవేళ యుద్ధాన్ని ఆపితే వాళ్ళకి ట్రంప్కి పేరు వస్తుందనో రిపబ్లిక్ పార్టీకి పేరు వస్తుందని తెలియదు, కానీ మొత్తానికి డెమోక్రటిక్ పార్టీ మాత్రం ఇప్పుడు తీవ్రమైనటువంటి పరిస్థితిని నెలకొల్పింది. బైడెన్ తన మార్పును చూపించాలనుకున్నాడా లేకపోతే ట్రంప్పై కోపంతో రగిలిపోయాడో తెలియదు, కానీ ఇప్పుడు ఉక్రెయిన్కి ఇచ్చినటువంటి ఈ అనుమతుల వల్ల రష్యా కూడా ఇప్పుడు ICBM అనే క్షిపణిని ప్రయోగించింది ఉక్రెయిన్పై. ఇది దాదాపు 5500 కిలోమీటర్ల దూరాన్ని ఉన్నటువంటి లక్ష్యాన్ని ఛేదించగలుగుతుంది. సోవియట్ యుద్ధంలో 1957లో మొదటిసారి రష్యా ఈ యొక్క క్షిపణిని ప్రయోగించింది. తర్వాత 1959లో అమెరికా కూడా ప్రయోగించింది. ఆ తర్వాత ఇంతవరకు ఈ క్షిపణిని ప్రయోగించింది ఎవరూ లేరు. మళ్ళీ ICBM క్షిపణిని ప్రయోగించింది రష్యా ఈ 2024లో. దీనివల్ల ఇప్పుడు చాలామంది కూడా, అంటే పాశ్చాత్య రాజకీయ నాయకులు కావచ్చు, అలాగే యూరప్ రాజకీయ నాయకులు, వీళ్ళందరూ కూడా బైడెన్ పై అయితే విరుచుకుపడుతున్నారు. పదవి దిగిపోయే ముందు కేవలం ఒక ప్రతీకార కాంక్షతోనే ఇదంతా, ట్రంప్పై ప్రతీకార కాంక్షతోనే ఇవి చేయడం వల్ల ఒక అధ్యక్షుడికి తగినటువంటి చర్యలు కాదు, తగినటువంటి మాటలు కాదు, ఇది సరైన పద్ధతి కాదని అయితే ఇప్పుడు పశ్చిమాసియాలో ఉన్నటువంటి ఉద్రిక్తత వలన అటు పాశ్చాత్య మీడియా సంస్థలు కూడా చాలా వరకు బైడెన్ అయితే తప్పు పడుతున్నాయి. ఇది ఎంతవరకు వెళ్తుందో ఏంటో తెలియదు. మూడో ప్రపంచ యుద్ధానికి గనక దారి తీస్తే పరిస్థితులు దారుణంగా ఉంటాయి.